Hi students, in this video we are going to discuss respiratory pigments. So hemoglobin already covered chesam. Tarvata unnatuvanti respiratory pigments vati yokka characteristics entanevi ikkada chustam. So dantlo bhaganga first respiratory pigment ikkada entante chlorocruorin. Jagrattaga gurtunchukondi chlorocruorin. So chlorocruorin is the respiratory pigment which is present in annelids. So annelids lo mana observe chesthe yokka chlorocruorin untundi. So annelids lo kuda particular example cheppali ante Sabella is the example for a chlorocruorin respiratory pigment. So edaithe annelids unnayo annelids lo em untundi actually ga chlorocruorin pigment ఏ color lo untundante it is green in color. Is a green in color. So color green hai, but oxidized tarvata, after oxidization it turns into red. So oxidization jarigin tarvata red color leki convert avutundi. Maamuluga e color lo undi green color pigment. So ila unnatun pigment oxygen add ayin tarvata ela jarugutundante it turns into red color. So metal base is here. Metal base is iron. Metal base అనేది దీంట్లో ఏముందంటే ఐరన్. సో అందుకనే ఇక్కడ ఉన్నటువంటి పిగ్మెంట్కి మెటల్ బేస్ ఐరన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం అనెలిడ్స్. అనెలిడ్స్లో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఫైలం అనెలిడ్ అలా సెబెల్లా ఆర్గానిజం ఏదైతే ఉందో క్లోరోక్రియోరిన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ రెస్పిరేటరీ పిగ్మెంట్ దట్ ఈజ్ హీమోఎరిథ్రిన్. హీమోఎరిథ్రిన్ అనేది నెక్స్ట్ ఒక రెస్పిరేటరీ పిగ్మెంట్గా తీసుకుంటే సో హీమోఎరిథ్రిన్కి ఏ యొక్క నేచర్ ఉంటుందంటే ఇట్ ఈజ్ కలర్లెస్. నో కలర్ ఈజ్ దేర్. కలర్లెస్గా ఉండి ఆక్సిజన్తో యాడ్ అయిన తర్వాత ఆక్సిడైజ్డ్ అయిన తర్వాత ఏదర్ రెడ్ కలర్గా కానీ ఆర్ బ్రౌన్ కలర్గా కానీ కన్వర్ట్ అవుతుంది. ఈ పిగ్మెంట్ రెడ్ కానీ బ్రౌన్ కలర్గా కానీ కన్వర్ట్ అవుతుంది. సో హీమోఎరిథ్రిన్ కండిషన్ ఏదైతే ఉందో హీమోఎరిథ్రిన్ రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏదైతే ఉందో వేటిలో ఉంటుందంటే ఇట్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ అనెలిడ్స్. సో మెటల్ బేస్ ఈజ్ ఐరన్ ఇన్ దిస్ కేస్ ఆల్సో. ఏంటి అంటే ఇక్కడ మెటల్ బేస్ ఐరనే ఉంటుంది. సో ఏ కలర్లెస్గా ఉన్నది ఎలా కన్వర్ట్ అయింది ఆక్సిజన్ గాను. సో అది ఎలా ఉంది అంటే ఆక్సిడైజ్ తర్వాత రెడ్ అండ్ బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది హీమోఎరిథ్రిన్. సో మెటల్ బేస్ ఐరనే బట్ వేటి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఏముంటాయంటే ఫైలం అనెలిడ్స్. అనెలిడ్స్లో మనం హీమోఎరిథ్రిన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వన్ మోర్ రెస్పిరేటరీ పిగ్మెంట్ దట్ ఈజ్ హీమోసైనిన్. హీమోసైనిన్ అన్ని హీమ్తో స్టార్ట్ అవుతుంది. హీమోసైనిన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్. సో గ్రీన్ ఇన్ కలర్ పిగ్మెంట్ కలర్ గ్రీన్ ఉంది. బట్ ఆక్సిడైజేషన్ తర్వాత ఆఫ్టర్ యాక్టింగ్ ఆఫ్ ఆక్సిజన్ బైండ్ తర్వాత ఈ పిగ్మెంట్కి ఆక్సిజన్ బైండ్ అయితే ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ కలర్. సో బ్లూ కలర్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. బ్లూ కలర్లో టర్న్ అవుతుంది. ఉండే కలర్ పిగ్మెంట్ కలర్ గ్రీన్. ఆక్సిడైజేషన్ తర్వాత ఏ కలర్ వస్తుందంటే బ్లూ కలర్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ పిగ్మెంట్ ఈజ్ వన్ arthropods except insects and mollusks లో కూడా మనం హీమోసైనిన్ ని చూడొచ్చు. మొలస్కన్స్ సో మెటల్ బేస్ హియర్ ఆల్సో ఏమైతే హీమోసైనిన్ ఉందో హీమోసైనిన్ కంటెంట్ లో మనకి ఇక్కడ ఉన్నటువంటి మెటల్ బేస్ కూడా ఐరనే ఉంటుంది. క్లోరోక్రియోరిన్, హీమోఎరిథ్రిన్, హీమోసైనిన్ మామూలుగా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన హీమోగ్లోబిన్. సో అది డీటెయిల్గా ఉంటాయి. వీటన్నిటిని మనం ఆబ్జెక్టివ్ పాయింట్లో మనకి ఎలా ఇస్తారంటే మ్యాచింగ్స్గా ఇస్తుంటారు. సో ఒకవైపు పిగ్మెంట్స్ ఇస్తారు, ఇంకోవైపు కలర్ ఇవ్వచ్చు, ఇంకోవైపు ఆర్గానిజమ్స్ ఇవ్వచ్చు. సో డిపెండింగ్ ఆన్ దేర్ షేప్ అంటే వాళ్ళకి ఎలా ఉంటే అలాంటి అరేంజ్మెంట్స్ చేసి మ్యాచింగ్ కానీ క్వశ్చన్స్గా అడుగుతూ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ పిగ్మెంట్స్ ఏవైతున్నాయో ఈ పిగ్మెంట్స్ అన్నింటిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈవెన్ వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్లో. తర్వాత one more respiratory pigment that is a echinochrome. సో నేమే చెప్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దీనికి బాగా గుర్తుంచుకోవచ్చు. ఎఖైనోడెర్మేట్ ఉంటుంది. సో This pigment also red in color, Metal base, is iron. So red color lo unna automatic maximum metal base em avuthundante iron untundi. Then it is present in the echinodermates. Echinodermates lo deenni manam observe cheyochu. Enti pigment ikkada echinochrome. Example enti echinodermates. So simple ga gurtunchukovachu ee oka respiratory pigment. So one more respiratory pigment, that is a vanadium. So this vanadium flow, ఏదైతే ఉందో మెటల్ కూడా ఇక్కడ ఏంటి అంటే మెటల్ ఆల్సో వెనేడియం, వెనేడియమే ఉంటుంది. నేమ్ పిగ్మెంట్ నేమ్ అదే, మెటల్ నేమ్ కూడా అదే, సారీ వెనేడియం. సో ఆ వెనేడియం అనేది ఇక్కడ మెటల్గా చెప్పుకోవచ్చు. రెస్పిరేటరీ పిగ్మెంట్ పేరు కూడా ఏంటంటే వెనేడియమే. ఏ కళ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ coelomic fluid of protocordates. Cordates లో స్టార్టింగ్కి వస్తున్నాం. Protocordates లో వాటి యొక్క coelomic fluid లో మనం ఇది అది అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి ఆ యొక్క పిగ్మెంట్ వెనేడియం, వెనేడియంని మనం అక్కడ అబ్జర్వ్ చేస్తుంటాం. సో వన్ మోర్ రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈస్ దేర్, దట్ ఈస్ పిన్నాగ్లోబిన్. హీమోగ్లోబిన్ లాగానే గ్లోబిన్ చైన్స్తో మనకి పిన్నాగ్లోబిన్ ఉంటుంది. సో ఆ పిన్నాగ్లోబిన్ ఏదైతే ఉందో యాక్చువల్గా ద మెటల్ బేస్, ద మెటల్ అయాన్ ఈజ్ హియర్ ఈజ్ మాంగనీస్. మెటల్ ఈజ్ మాంగనీస్, ఉంటుంది. సో ఏ ఆర్గానిజమ్స్లో ఉంటుంది అంటే యాక్చువల్లీ ఈ పిన్నాగ్లోబిన్ ఈజ్ బ్రౌన్ పిగ్మెంట్. ఇది పిగ్మెంట్ అట్ ద సేమ్ టైం ఏ కలర్లో ఉంటుంది, ఇట్ ఈజ్ ఇన్ బ్రౌన్ కలర్, బ్రౌన్ పిగ్మెంట్, బ్రౌన్ పిగ్మెంట్. సో ఈ బ్రౌన్ పిగ్మెంట్ లాగా ఉండేటువంటి పిన్నాగ్లోబిన్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే మనకి మొలస్క్స్, మొలస్కన్స్లో కూడా పర్టికులర్ ఆర్గానిజం చెప్తున్నాం, దట్ ఈజ్ పిన్నా. పై అయితే ఉన్నాయో ఉన్నటువంటి మొలస్కన్స్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ సెవరల్ ఆర్గానిజమ్స్. సో స్టార్టింగ్ విత్ హీమోగ్లోబిన్, ఎండింగ్ విత్ పిన్నాగ్లోబిన్. సో ఈ యొక్క రెస్పిరేటరీ పిగ్మెంట్స్ని, రెస్పిరేటరీ ఆర్గాన్స్, రెస్పిరేటరీ పిగ్మెంట్స్ని ఎక్కువగా ఎక్కడిస్తుంటారంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచింగ్స్కి అడుగుతూ ఉంటారు. సో అలా ఉన్నటువంటి యొక్క మ్యాచింగ్స్ని మనం ఫిక్స్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో హీమోగ్లోబిన్, దెన్ క్లోరోక్రియోరిన్, CLORIN, క్లోరోక్రియోరిన్, దెన్ హీమోఎరిథ్రిన్, హెమోసైనిన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆర్థ్రోపోడ్స్, అండ్ ఎఖైనోక్రోమ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎఖైనోడెర్మేటా. వెనేడియం మెటల్ బాగా గుర్తుంచుకోవచ్చు, మెటల్ పేరు కూడా వెనేడియమే, పిగ్మెంట్ కూడా అదే, ఇట్స్ ప్రెజెంట్ ఇన్ ప్రోటోకార్డేట్స్. దెన్ పిన్నాగ్లోబిన్, ఆర్గానిజం నేమ్ ఆల్సో పిన్నా. సో బ్రౌన్ పిగ్మెంట్, మెటల్ ఈజ్ వచ్చేసి ఇక్కడ మనం మ్యాంగనీస్ని చెప్తూ ఉంటాం, మ్యాంగనీస్ ఈజ్ ద మెటల్ హియర్. సో దీస్ ఆర్ ద సమ్ రెస్పిరేటరీ పిగ్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.